ప్రియమైన స్నేహితులారా, ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. అతడు అనగా అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి అనగా అబ్రహామునకు నీతిగా ఎంచిననమాట మనం చదువుతాం. కల్దీలనటువంటి ఊరను పట్టణములో నుండి దేవుడు అబ్రహామును పిలిచినటువంటి వాస్తవాన్ని మనము గమనిస్తాము. ఆదికాండం 11వ అధ్యాయంలో దాని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది. 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును ఎలా ఆశీర్వదించబోతున్నాడో 1వ-3వ వచనాల్లో దాని గురించిన ప్రస్తావన దేవుడు ఆయనకు చేశాడు. కానీ ఆ తర్వాత తనకు సంతానము లేని కారణాన తన యొక్క దాసులలో ఒకడు తనకు వారసుడవుతాడు, లేకపోతే తన ఆస్తిని అంతా కూడా అతనికి వారికి దారాదత్తం చేయవలసి వస్తుందన్నటువంటి ఆలోచనని దేవుని యొద్ద ప్రస్తావించినప్పుడు దేవుడు చెబుతాడు, వీరు ఎవరు కూడా, అనగా ఎలియజర్ కానీ మిగిలిన ఎవరు కూడా నీకు వారు వారసులు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవువాడు నీకు వారసుడవుతాడని దేవుడు అబ్రహాముతో చెప్పినటువంటి పరిస్థితిని మనము 4వ వచనంలో గమనిస్తాం. ఈ విషయాన్ని అబ్రహాము నమ్మినట్లుగా దేవుడు అదే అతనికి నీతిగా ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఆ మాటను నెరవేర్చడానికి సమర్థుడు అన్నటువంటి వాస్తవాన్ని మనము నమ్మాలి. దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానాన్ని చేయటాని కొరకు ఆయన సమర్థుడు, ఆయన చేతనవుతుందన్నటువంటి వాస్తవాన్ని మనం నమ్మాలి. అందుకే హెబ్రీ 11వ అధ్యాయము 6వ వచనంలో పౌలు గారు అన్నారు, దేవుని ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా అని మాట్లాడతాడు. అనగా మనం దేవుని వెతుకుతున్నప్పుడు ఆయన మనకు ఫలం దయచేసేవాడని మనం నమ్మాలి. వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మతగినవాడు అని కూడా మనం నమ్మాలి. దాన్ని నెరవేర్చడానికి ఆయనకు సమర్థత ఉంది అని కూడా మనం నమ్మాలి. అబ్రహామునకు సంతానాన్ని ఇవ్వటానికి దేవుడు సమర్థుడు. గర్భాన్ని మూసివేసేటువంటి వాడు దేవుడే, గర్భాన్ని తెరిచేటువంటి వాడు కూడా దేవుడే. అలాగే ఏ సమయంలో కుమారునివ్వాలి, తనకు వారసునివ్వాలని నిర్ణయించేటువంటిది కూడా అబ్రహాము కాదు దేవుడే అన్నటువంటి వాస్తవాన్ని మనం అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కొరకు ఓపికతో కనిపెట్టవలసినటువంటి అవసరతను కూడా ఇది మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి దేవుడు మీకు వాగ్దానం ఇచ్చి ఉన్న పక్షంలో దాని మీద ఆధారపడండి, అది దేవుడు నెరవేర్చడానికి సమర్థుడని నమ్మండి, ఆయన సమయంలో దాన్ని నెరవేరుస్తాడన్నటువంటి విషయాన్ని మీరు నమ్మి దాని కొరకు ఎదురు చూడాలని నేను కోరుతా ఉన్నాను. తద్వారా ఆ వాగ్దానముల యొక్క నెరవేర్పును మీ జీవితంలో మీరు సమృద్ధిగా అనుభవించగలరు. అలాగ చేయడానికి దేవుడు మనందరికీ కృపను అనుగ్రహించును గాక.